నేను ఈ రోజు వచ్చింది ఇక్కడికి సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరీకి ఇక్కడికి వచ్చాను అయితే మూడు జిల్లాల్లో నాకు ఎక్కడ కూడా ఎవరు అడ్డు రాలేదు గానీ నేను పుట్టిన ఈ జిల్లాలో ఒక అహంభావి ఒక ఉన్మాది రాజకీయాలు లేకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా జీవితాన్ని అపహాస్యం చేస్తా ఉంటే ఈరోజు నేను వస్తే నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు ఒకటే చెప్తున్నా నా సుదీర్ఘ రాజకీయంలో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశా ఈరోజు నీకు డబ్బులున్నాయి అడ్డంగా దోచుకున్నావని ఇష్ట ప్రకారం తయారవుతున్న కబద్దార్ జాగ్రత్తగా ఉండు నీకు అధికారం ఇచ్చింది మంచి పనులు చేయడానికి ప్రజల్ని దోచుకోవడానికి కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు ఆడబిడ్డల మీరున్నారు మీరే చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగేళ్ళు అయిపోయింది నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది ఇంకొక ఆరు నెలల్లో ఇంటికి పోతారు ఒక ఛాన్స్ ఆఖరి ఛాన్స్ ఇదే చివరి ఎన్నికల పార్టీకి మొన్నే నేను పులివెందులకు పోతే అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు నాకు వై కాంట్ పులివెందలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు అర్థమైపోయింది వాళ్ళ కింద ఉండే భూమి కంపిస్తా ఉంది మళ్ళీ వీళ్ళు ఎన్నికల్లో తిరిగి ఎన్నికలు కాలేరు అందుకే నేను అంగళ్ళకు వస్తే అక్కడ చిల్లర మనుషులు పెట్టి పేటీఎంను పెట్టి నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఒక నాయకుడు ఆ నాయకుడు ఈ పెద్దరెడ్డి తమ్ముడు అక్కడ వాళ్ళందరినీ తరుముకుంటే పారిపోయారు అక్కడి నుంచి పొంగునూరు నేను వస్తున్నాను ఇక్కడికి జిల్లాకి అన్ని జిల్లాలో తిరిగాను ఏ జిల్లాలో ఎవరు కూడా నాకు అడ్డుపడలేదు నీ దగ్గర స్టఫ్ ఉంటే సమాచారం ఉంటే నేను చెప్పింది తప్పని నిరూపించు నేను కూడా ఒప్పుకుంటా ప్రజలు మెచ్చుకుంటారు అట్లా కాకుండా కొంతమంది రౌడీ మూకల్ని పెట్టుకొని నా పైన దాడి చేయాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండు ఇదే చివరి రోజు నీకు ఈరోజు మళ్ళా బంధుకాలు ఇచ్చారు సిగ్గు లేకుండా రేపు చిత్తూరు బంద్ అంట బుద్ధున్నాయా వెనక బుద్ధున్నా వెనక బుద్ధి జ్ఞానం అనేది నాడు చెల్లిపోయికెత్తండి ఏమంటారు మీరు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా చేయలు పైకెత్తండి ఏమమ్మా ఇది న్యాయమా నా మీద దాడి చేసి మళ్ళా వాళ్ళే దొంగే దొంగ అన్నట్టు రేపు బంధకాలంట అంటున్నాడు కుప్పానికి వస్తాడు రావయ్యా నేను చూస్తా నీ కథ ఎన్నిసార్లు వస్తావా నేను చూస్తా కాసుకో పొంగునూరులో ఈసారి నువ్వు గెలిస్తా నేను చూస్తా ఛాలెంజ్ చేస్తున్నా రా నేను చూస్తాను ఈసారి ఇన్ని రోజులు మర్యాద ఇచ్చా తమిళ ఇప్పుడు కొండ వీటి సింహంగా విజృంభిస్తా నన్ను కట్టడ చేయడానికి నీ సైకో వల్ల కాదు నీ వల్ల కాదు ఎవడి వల్ల కాదు
మర్యాదగా చెప్పా బొబ్బలి పులిగా తయారవుతా మర్యాదగా చెప్పా మర్యాదగా ఇంటే ఇనండి మీరు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్రతోనే సమాధానం చెప్తా నువ్వు సవాల్ విసిరితే నేను గీత గీస్తా లగ్నం పెట్టుకుందాం నువ్వో నేను తేలిపోతాది మొన్న మున్సిపల్ ఎన్నికలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు చేసినట్టు చంద్రబాబు గారిని ఇంటికి పంపించేస్తాడని పెద్దిరెడ్డి గారి పేరు చేసి వచ్చిపోతున్నాడు చంద్రబాబు రాజ్యపాటు దొరుకుని పెద్ద పెద్ద కరుతున్నాడు అంటే ఇంటికి పెద్దిరెడ్డి వచ్చేసాడు అని పెద్దిరెడ్డి గారు ఏం చేస్తాడు పాపం ఆయనకి 70 ఏళ్ళు ఆయన రాజకీయం చేస్తాడు నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి కుప్పంలో పెద్దిరెడ్డి గారు అడుగు పెట్టకుండా ఉండాలంటే నేను ఈ గాన్సెన్సీకి వెళ్తాను నేను ఇట్లా గొడవలు చేస్తానని రాజీ పిలుపుతున్నాను పెద్దిరెడ్డి గారిని నా జోలికి నువ్వు రామాకు నీ జోలికి నేను రానని చెప్పి కుప్పంలోకి వెళ్ళటానికి ఏదో పెనలే ఏదోవా పెద్దిరెడ్డి గారు నీకు మళ్ళీ పనికిరానటువంటి వ్యక్తి అనుకున్నావా నిన్ను కుప్పంలో ఓడించి నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమేద వరకు పెద్దిరెడ్డి గారు నిద్రపోడు నువ్వు పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి పిల్లలకు మొత్తం చుట్టుపక్కల కడప జిల్లా వాళ్ళని ఇటు నెల్లూరు జిల్లా వాళ్ళని చిత్తూరు జిల్లా వాళ్ళని పోగేసుకెళ్ళి తమిళనాడు నుంచి పోగేసుకొచ్చి నువ్వేం పీకుతారు బొచ్చు రేపు ఎలక్షన్కి ఎవడూరాళ్ళు వెళ్తారు నీ పనికి మాని లీడర్లే ఆ కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ ఆ 10 మంది పోకోడి నా కొడుకులే మిగులుతారు అక్కడ కాబట్టి పెద్దిరెడ్డి గారు నిన్ను కుప్పంలో ఓడించి నిన్ను మంగళం పాడి రాజకీయాల నుంచి నీకు చర్మగీతం పాడేటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి గారే నువ్వు పెద్దిరెడ్డి గారి చేతిలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నీకు కౌకు దెబ్బ తినిపిస్తారు నీకు 2024 ఎన్నికలే లాస్ట్ ఎన్నికలో నువ్వు పెద్దిరెడ్డి గారిని ఫోటో చూస్తానే లేచి దడుచుకుని పెద్ద పెద్ద కేకలు పెడుతున్నావు అంటే అర్ధరాత్రి నువ్వు పగల కూడా పెట్టే పరిస్థితి పెద్దిరెడ్డి గారు కల్పిస్తాడు నీకు చంద్రబాబు నాయుడు విచిత్ర విన్యాసాలు ప్రాజెక్టులని పరిశీలిస్తాడంట ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలు అయ్యేదాకా కూడా 70 సంవత్సరాలు దాదాపు అధికారులు ఉన్నాయి రెండు పార్టీలే కాంగ్రెస్ తెలుగుదేశం ఇప్పుడు ప్రాజెక్టులు పరిశీలించేటువంటి విధవ ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 1978 రాజకీయ జీవితం మొదలెట్టాడు తర్వాత మంత్రిగా 5 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళ సంఘ నాయకులు బూట్ల నాయకునటువంటి వెధవే ఈ చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఇంటి నవరాలు కాళ్ళు పట్టుకుని భార్యని తీసుకువెళ్ళి తప్పు అయిపోయింది మీ మీద పోటీ చేస్తానని సొల్లు ప్రగల్భాలు పలికాను నాకు అవకాశం ఇవ్వమని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దౌర్భాగ్యుడు సొంట ఈ సన్నాసి చంద్రబాబు నాయుడు 1978 నుంచి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం ఈరోజు 1978 బిగిన్ చేస్తే 2019 దాకా అంటే దాదాపు 40 సంవత్సరాలు ఈ విధవ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని అనుభవించి సొల్లు కబుర్లు చెప్పినటువంటి సన్నాసి పనికిరానటువంటి విధవ ఈ చంద్రబాబు నాయుడు ఈ 40 సంవత్సరాలు ఎందుకు కట్టలేదండి ఇటు ప్రాజెక్టులు ఎందుకు కాలువలు తవ్వల ఎందుకు డ్యాములు కట్టల కనీసం పులిచెంతల ప్రాజెక్టు కట్టగలిగాడు ఇక్కడ మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించింది అతని జిల్లాకు సంబంధించినటువంటి గాలేరు నగరి కాలువ తవ్వగలిగాడా ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటి తెలుగు గంగను కంప్లీట్ చేయగలిగాడా లేకపోతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన మామూలుగా కూడా నేనే పరిపాలించానని చూస్తాడు ఈ విధవ ఈ 427 వీళ్ళు 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ విధవలో పోలవరం ప్రాజెక్టుకి ఎందుకు కనీసం ఒక 100 కోట్ల రూపాయలు వర్క్ చేయలేకపోయాడండి లేకపోతే ఈనాడు ఈటీవీ లాగా దొంగతనంగా చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలికి ఆడిచ్చేటువంటి ఇంగిలి మెతుకులు ఆడిపడే ఆశపడే ఛానల్ సాక్షి కాదు మేము నిబద్ధతతో ఏ టైంలో అవుతుంది ఏంటి చెప్పి చేస్తున్నాం ఈడికి మళ్ళీ పోలవరం కట్టేస్తే 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అమరావతి కట్టేస్తే ఏం కట్టాడు పెండకూడు కట్టాడు సమాధానం కట్టుకోగలిగాడా గ్రాఫిక్ లేడు కట్టేది 5 ఏళ్ళు ఎందుకు కట్టల జాతీయ ప్రాజెక్టు దాంతో బీజేపీతో కలిసి 4.5 సంవత్సరాలు సంఖ నాగడి విధవ 50 వేల కోట్ల రూపాయలు ఎందుకు తీసుకొచ్చి కట్టల ఒక నా కొడుకు మాట్లాడు ఇప్పుడు వచ్చి స్టోరీలు చెబుతారు
అప్పుడేం చేశారు ఈ పనికి మా సన్నాసులు అంత ఇప్పుడు మా గురించి మాట్లాడేటువంటి ఈ వేదవులు ఈ టీవీలు చూసేటువంటి వేదవులు 5 సంవత్సరాలు జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నాడు ఎందుకు కట్టారని చంద్రబాబు గారిని ఎందుకు అడగలు ఈ వేదవులంతా ఈ లుచ్చగాళ్ళంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లే ఆ రోజు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ఎంత చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశాడు ఈ 4 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు 55,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 125,000 మందికి అకామిడేషన్ ఇవ్వాలి వేరే చోట ఊళ్ళు తీసుకెళ్ళి కట్టాలి దాదాపు 45 గ్రామాలు 50 గ్రామాలు ఖాళీ చేయాలి అనేక 1000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేయాలి అది 270 టీఎంసీలు ఉన్న ప్రాజెక్టు ఇవన్నీ 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతా ఎందుకు కట్టలే ఎందుకు కట్టలే మీరెందుకు కట్టలేదురా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం పార్టీ 20 ఏళ్ళు అధికారంలో ఉండే పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలే పులిచేంతలు ఎందుకు కట్టలే నందిగాం దగ్గర ప్రాజెక్టు కడతాడని నా చిన్నప్పటి నుంచి చెబుతాడు చంద్రబాబు గారు కనీసం శంకుస్థాపన చేశాడు ఇక్కడ గిలకల దిండి దగ్గర ఎప్పుడైతే వచ్చి గిలకల దిండి దగ్గర నేను ఒక ఆనకట్ట కడతాడు ఒక సిమెంట్ బస్తా వేసాడు ఈ వెధవ సొల్లు కబుర్లు అనంతపూరికి రోడ్డు వేస్తాడు వేసాడా విజయవాడ రింగ్ రోడ్డు వేస్తాడు వేసాడా 2 ఫ్లైఓవర్లు కట్టలేనటువంటి వెధవ ఇతను ఊరికి నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చివాగుడు వెళ్ళి ఎక్కడికి వెళ్తే అక్కడ పిల్లల్ని రెచ్చగొడతాం తగాదాలు పెడతాం తంపులు పెడతాం నేను లెగితే మంచిది కదా ఏం చేస్తావు నువ్వు నా బొత్తు చేయాలి ఏం చేస్తావు నువ్వు చంద్రబాబు నీ సంగతే తెలదా నువ్వు కోట్లో ఉన్నావుటే పేటలో ఉన్నావుటే నువ్వు ముఖ్యమంత్రికి ఉన్నావుటే ప్రతిపక్ష నాయకుడికి ఉన్నావుటే ఈ భూమి మీద ఉన్నావుటే లేపైన ఒకటే నీ పరిస్థితి అంటే రాష్ట్ర ప్రజలకు తెలదా నువ్వు కోట్లో ఉన్నావుటే పేటలో ఉన్నావుటే ఎందుకు పనికిరాని వెదవే నువ్వు కాబట్టి పిచ్చివాగుడు వాక్కుండా ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటూ ఈసారి నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి